హే ఆల్ దిస్ డిఎస్కే టెక్ తెలుగు ఫ్రెండ్స్. టెక్నస్ వచ్చేసరికి మనకి డేట్ 13 అవుతుందండి. టైం వచ్చేసరికి మనకి 2:25 PM అవుతుందండి. డేట్ వచ్చేసరికి మనకి ఈరోజు 6/1/2023 అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి ఈ కంప్లీట్గా మనకి అసలు మొబైల్ బ్యాటరీ అసలు ఎప్పుడు తయారు చేశారు, అది ఎలా మనకి ఇప్పుడు వరకు చేంజెస్ ఎంతవరకు వచ్చింది, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మొబైల్ అనేది మనం ఎలా వాడాలి, దాని యొక్క అంటే మనం ఛార్జింగ్ ఎప్పుడు పెట్టుకుంటే ఎలా మనకు బ్యాటరీ లైఫ్ స్పాన్ వస్తుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా నేనైతే చెప్తానండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1973లో ఫస్ట్ మనకి బెల్ ల్యాబ్స్లోని ఒక మోడర్న్ మొబైల్ చార్జ్ బ్యాటరీ అనేది వీళ్ళు కనిపెట్టడం అయితే జరిగిందండి 1973లో. ఓకే, మనకి 1970s వరకు అసలు ఈ మొబైల్ బ్యాటరీ వీళ్ళు కనిపెట్టలేదు. అయితే ఈ 1973లో విలియమ్స్ బోయిల్ అండ్ జార్జ్ స్మిత్ అనే వీళ్ళు 1970స్లోని ఆ టైంలో దీనికోసం అనుకుని వీళ్ళు 1973కి కంప్లీట్ చేశారండి ఇది. అయితే ఇది 1973 చేసిన తర్వాత మనకి వీళ్ళు 1977కి వీళ్ళైతే ఒక టెస్టింగ్కి బాల్టిమోర్ వాషింగ్టన్ డీసీ అండ్ చికాగోలోని వీళ్ళైతే దీన్ని టెస్టింగ్ పంపించారు. అయితే 1979లో కూడా జపాన్ నుంచి కూడా ఒక బ్యాటరీ అయితే తయారు చేశారు, కాకపోతే అది మనకి మనం క్యారీ చేయలేనంత పెద్ద బ్యాటరీని అయితే వాళ్ళు తయారు చేశారు. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఒకటి ఉంది, అదేంటంటే మనకి ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 30 మినిట్స్ వరకు ఛార్జ్ అయితే అవుతుంది, చాలా స్పీడ్గా అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళు జపాన్ వాళ్ళు అది తయారు చేశారు. సో ఆ టైంలో అలాంటి టైంలోని చైనా కూడా ఏం చేసిందంటే 1980స్లో ఒక చిన్న హింట్ ఇచ్చింది, ఎలా అంటే ఈ బ్యాటరీస్ని బేస్ చేసుకొని మొబైల్ ఫోన్స్ని ఎంకరేజ్ చేసిందనమాట చైనా ఆ టైంలో. ఓకే, 1980స్లోని అప్పుడు ఈ మొబైల్ అనేది ఎప్పుడైతే వీళ్ళు హింట్ ఇచ్చారో పాపులారిటీ కూడా బాగా పెరిగిపోయింది. మీకు పాపులారిటీ బాగా పెరిగిన తర్వాత ఈ కార్ ఫోన్ లిమిటేషన్స్ కూడా వీళ్ళు 1980స్లో కార్ ఫోన్ బ్యాటరీ లిమిటేషన్స్ కూడా పాపులారిటీ బాగా పెరిగింది. కానీ ఈ బ్యాటరీస్ ఎలాగంటే మనకి బ్రీఫ్ కేస్ ఉంటాయి కదా, మనకి బ్రీఫ్ కేసుకి సరిపడే అంత బ్యాటరీని అయితే ఆ టైంలో మనం చూడొచ్చు. సో మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి మార్పులు అనేవి అలాగా చేంజెస్ అవుతుంటాయి కదా, మనకి ఆ టైంలో చూస్తున్న బ్యాటరీ లిమిటేషన్ ఎంత ఉండేది ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, అంటే ఎంతవరకు చేంజ్ అయింది, అంటే మనం రేపు టెక్నాలజీ ఎలాగా అడ్వాన్స్డ్గా చేంజ్ అవుతుంది అనేది మనం అసలు ఊహించలేమండి. ఎందుకంటే రానున్న రోజులకి మనకి టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూ వస్తూనే ఉంటుంది, ఇంకా చాలా చేంజెస్ వస్తూనే ఉంటాయి. అయితే నేను ఈరోజు మీకు ఇంకో విషయం ఏంటంటే చెప్తాను, అసలు మనకి మొబైల్ మనకి లైఫ్ స్పాన్ వచ్చేలా మనకు ఉండాలంటే మన మొబైల్ ఛార్జింగ్ అనేది మనం ఎంత టైం పెట్టాలి, అసలు ఎలా వాడాలి అనేది మనకి ఈరోజు నేను దాని గురించి కూడా మీకు చెప్తాను. చాలామంది ఫోన్స్ ఛార్జింగ్ పెట్టేసి ఫోన్స్ మాట్లాడుతుంటారు, కొంతమంది ఛార్జింగ్ పెట్టేసి వాడుతుంటారు మొబైల్ డేటా. సో దానివల్ల మీకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి, అది మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది, కొన్నిసార్లు బ్లాస్టింగ్ అవుతుంది, కొన్నిసార్లు దానివల్ల ఎఫెక్ట్ కూడా అవుతుంది. దీనివల్ల ఇది చాలా వరకు తెలిసి కూడా కొంతమంది వాడుతుంటారు ఇప్పటికీ కూడా, అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎమర్జెన్సీని బట్టి, కానీ అది చాలా తప్పండి, అలా ఎప్పుడు మనం వాడకూడదు. ఛార్జింగ్ పెట్టి మన మొబైల్ వాడడం అనేది అది చాలా 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 బ్లండర్ మిస్టేక్ అండి అది, ఎందుకంటే చాలా రిస్క్ కూడా. మీకు ఏ టైంలో అయినా ఫోన్ కానీ ఏదైనా మీకు పర్టికులర్ యాప్ నుంచి కానీ దేని నుంచి మీకు ఫోర్స్ ఎక్కువైందంటే, అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియదు, చాలా యాప్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో చాలా స్పీడ్గా రన్ అవుతుంటాయి, అలాంటి టైంలో మీకు ఏదైనా సరే ఒక యాప్ కానీ ఏదైనా కొంచెం ఫోర్స్ ఎక్కువైంది, అంటే ఎన్ని యాప్స్ వాడుతున్న కొద్దీ మీకు ఫోర్స్ ఎక్కువ పడిందంటే అది ఇంపాక్ట్ అనేది మీకు ఈ పవర్ సప్లైకి ఈ బ్యాటరీ సప్లైకి రెండు ఇదయ్యి మనకి ఏంటంటే ప్రాబ్లం క్రియేట్ చేసి లోపల మీకు ఏం జరుగుతుంది మీకు తెలియదు అసలు, అంతే కదా, మీకు ఆ లోపల ఏం జరుగుతుంది మీకు తెలియదు. అది ఒకసారి ఏం జరుగుతుందంటే మీకు లోపల హీట్ ఎక్కిపోతుంది, హీట్ ఎక్కినప్పుడు మీకు పట్టించుకోరు కొంతమంది, అయినా సరే వాడేస్తుంటారు కదా. సో అలాంటి టైంలో బ్యాటరీ పాడైపోవడం, కొన్ని బ్యాటరీస్ అయితే పేలిపోవడం, కొన్ని అయితే మనకు షాక్ కొట్టేసి ఇలా జరుగుతుంటాయి కదా. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్యాటరీ మనకి లైఫ్ స్పాన్ రావాలంటే మీరు బ్యాటరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఛార్జింగ్ పెట్టారంటే అది మనకి 99 వచ్చినా 98 వచ్చినా 100 వచ్చినా ఆపేయండి. 100 దగ్గర మీరు ఎక్కువసేపు వెయిట్ చేయడం వల్ల దానివల్ల కూడా మీకు బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందండి. అసలు 100 వరకు మీకు అవసరం లేదు, 99, 98, 90 సీరియల్స్లోకి వచ్చిన తర్వాత మీరు మొబైల్ ఛార్జింగ్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చండి. మీరు అలాగే మీకు ఎక్కడ మీకు స్టార్ట్ చేయాలని ఛార్జింగ్ పెట్టడం కూడా మీకు 20 పైకి ఉండాలండి, ఏదైనా సరే 20 బిలో కాకుండా 20 పైకి ఉండేటట్టు మీరు ఎప్పుడైనా చూసి పెట్టుకుంటే మీ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది కంపల్సరీగా వస్తుందండి.
ఇది మాత్రం పక్క ట్రూ అండి. ఎందుకంటే నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఇది మీకు 20% పైకి నుంచి మీరు వాడుతున్నట్టయితే మీ బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం వాడే విధానం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో మనం దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే మన బ్యాటరీ లైఫ్ స్పాన్ అయిపోతుంటుంది. ఈ బ్యాటరీ లైఫ్ స్పాన్ అయిపోతే మనం ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టుకుని అలా పడతాం, లాస్ట్కి మన ఫోన్ మనకే చిరాకు వచ్చేలాగా చేస్తుంది. మళ్ళీ ఇంకో ఫోన్ కోసం వెళ్తాం. ఎందుకు అంటే అది మీరు ఎంత కాస్ట్ మొబైల్ పెట్టుకున్నా మీరు ఎలా వాడితే మీ మొబైల్ అనేది పాడవుతుంది కదా. సో అండ్ మీకు ఈరోజు నేను ఇంకో కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్తాను. అసలు మీరు మొబైల్ ఛార్జింగ్ ఎలా వాడాలి అనేది కూడా దాని గురించి కూడా మీకు క్లియర్ కట్గా చెప్పేస్తానండి. మనం ఫస్ట్ అవాయిడ్ చేయాల్సినవి నైట్ టైం ఛార్జింగ్ పెట్టేస్తాం చూసారా, అది మనం 80-90% ఆ టైం వరకు వచ్చినా మీరు మొబైల్ ఛార్జింగ్ అయితే ఆపేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం 100% ఎక్కిన తర్వాత ఇంకా 100% మీరు అలా ఉంచారంటే మీ బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా పడిపోతుంది అంతేనా. కొంతమంది ఫోన్లోనే ఛార్జింగ్ పెట్టుకొని వీడియో గేమ్స్ ఆడుతుంటారు, కొంతమంది వీడియో కాల్స్ మాట్లాడుతుంటారు, వీడియోస్ చూస్తుంటారు, ఇలాగ చాలా అంటే చాలా చేస్తుంటారు కదా. దానివల్ల కూడా మీ బ్యాటరీ అయితే లైఫ్ స్పాన్ పడిపోతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది దిండి కింద పెట్టి పడుకోవడం, అంటే దాన్ని కవర్ చేసేసి ఛార్జింగ్ పెట్టేస్తారు, కొంతమంది ఏదో దేని కింద కనిపించకుండా ఏదో లోపల పెట్టేస్తుంటారు కదా. సో అలాంటి టైంలో కూడా దీనికి ఎఫెక్ట్ అయితే పడుతుందండి. సో నేనేమంటున్నానంటే చాలా వరకు మొబైల్స్ మనం ఛార్జింగ్ పెడుతుండగా రోజు ప్రతిసారి మీరు 20 బిలో పడిపోతుంది, మీరు అప్పుడు ఛార్జింగ్ పెట్టినా బ్యాటరీ లైఫ్ స్పాన్ పడుతుంది. మీకు 100% ఎక్కువసేపు పెట్టేసి 100% అయిపోయినా సరే మీరు ఎక్కువసేపు ఉంచినా మీ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది పడుతుంది. ఇలా పడిన వల్ల ఏంటంటే మనకి దాని యొక్క మనం కొన్ని కొన్నిసార్లు ఛార్జింగ్ కూడా హాట్ ప్లేసెస్లో పెడతాం, అంటే ఇప్పుడు బయట ఫోన్ హీట్ ఎక్కువ ఉన్నా అప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టేస్తుంటాం, అలాంటి టైంలో కూడా మనకి మొబైల్ ఛార్జింగ్ అనేది డ్రైన్ అవుతుందండి. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైనట్టయితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై బై.